Hello, welcome to our channel. SBI Life Insurance Nunchi Srinivas garu mantho unnaru vaartho maatladu. Namaste. Namaste madam. Chustu unnam ippudu mem jobs chestu unnam. Ippudu young gaane unnam kabatti okay job chestam inta salary anedi vastundi. Correct. After 10 years ledha after 20 years tarvata nela nela oka 10,000 o 20,000 o certain amount maku oka jeetham laage vache laage emna plans SBI Life Insurance lo unnaya? Ah, unnayi madam. దాని ఏమంటారంటే మేడం పెన్షన్ ప్లాన్స్ అంటారు. ఈ పెన్షన్ ప్లాన్ ఏంటంటే మేడం ఇది ఎంత చిన్న ఎర్లీ ఏజ్లో తీసుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది. దీనికి ఏం చేయాలంటే జనరల్గా ఇప్పుడు ఇండియాలో అంటే లివింగ్ స్టాండర్డ్ అనేది బాగా పెరిగింది. ఇది వరకు చూడండి 60 అంటే 60 అని గొప్పగా అనేవారు. ఇప్పుడు ఈవెన్ 80, 70, 80, 90 కూడా ఉంటున్నారు. అంటే పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత మనిషికి డబ్బు అనేది చాలా అవసరం పెరుగుతుంది. ఎందుకంటే బిఫోర్ 60 మీరు పనిచేస్తారు, మీకు ఏదోటి వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఎవరి మీద డిపెండెన్సీ ఉండదు. మీరు డబ్బులు సంపాదిస్తారు, మీరే ఖర్చు పెట్టుకుంటారు. కానీ 60 తర్వాత మీకు మీకు నెలకి ఇంత జీతం అంటూ ఉంటే మీకు ఇంట్లో రెస్పెక్ట్ ఉంటుంది. అది కానీ లేదనుకోండి మిమ్మల్ని వెనక బెంచ్లో కూర్చోబెడతారు. జనరల్గా ఎవరైనా అంతే కదా మేడం. సో పెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పెన్షన్కి ఎలా ఉంటుందంటే మేడం మన దగ్గర ఇందులో షార్ట్ టర్మ్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 25 లేదా అనుకోండి, మీరు ఒక 5 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కట్టచ్చు. అంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు లేదా 2 లక్షలు చొప్పున ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కడతారు. కట్టిన తర్వాత మీకు 50 సంవత్సరాలకో లేకపోతే 60 సంవత్సరాలకే మీకు పెన్షన్ కావాలనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఇప్పుడు మీరు కట్టే అమౌంట్ ఏదైతే ఉందో ఒక 20 సంవత్సరాల తర్వాత ఒక సమ్ ఎక్స్ కార్పస్ అనే అమౌంట్ వస్తుంది. ఆ కార్పస్ అమౌంట్ మీద లైఫ్ లాంగ్ పెన్షన్ అనేది ఇస్తారు. అంటే ఎలా ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 కోటి రూపాయలు వచ్చిందనుకోండి, ఓకే 30 సంవత్సరాల తర్వాత లేకపోతే 20 సంవత్సరాల తర్వాత 1 కోటి రూపాయలు వస్తే ఆ 1 కోటి రూపాయల మీద 7% ఇచ్చారనుకోండి, లేకపోతే 6% ఇచ్చారు అంటే ఆ రోజు పెన్షన్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందో ఆ అమౌంట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 7% ఇచ్చారనుకోండి ఎప్పుడు 20 ఇయర్స్ తర్వాత, అంటే 1 కోటి రూపాయల మీద 7% అంటే ఎంత మేడం? 7 లక్షలు. 7 లక్షల్ని మీరు సంవత్సరానికి ఒకసారి లేకపోతే 6 నెలల, 3 నెలల, నెల అన్నది మీరు ఆప్షన్ మీరు తీసుకుంటారు. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత అంటే ఆ 7 లక్షలు అన్నదాన్ని ఒకేసారి తీసుకుంటారు, 6 నెలల, 3 నెలల, నెల అన్నది తీసుకోవచ్చు. అదొకటి. రెండో ఆప్షన్ ఇంకోటి ఏంటంటే మీకు 20 తర్వాత 1 కోటి రూపాయలు వచ్చింది, ఆ 1 కోటి రూపాయలు 60% మీరు విత్డ్రా చేసుకోవచ్చు, మిగిలిన 40% మీరు పెన్షన్ కింద మార్చుకోవచ్చు. అదొక ఆప్షన్. కానీ పెన్షన్ అనేది మాత్రం చాలా మ్యాండేటరీ మేడం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రెజెంట్ 2004 ఆన్వర్డ్స్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరికి పెన్షన్ అనేది లేదు. రెండోది ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు నాకు పిల్లలు ఉన్నారనుకోండి మేడం, ఇప్పుడు మనం చాలా ఎమోషనల్గా పెంచుతాం, మీ పిల్లలైనా ఎవరి పిల్లలైనా మనం జనరల్గా మా పిల్లలైనా మనం చాలా ఎమోషనల్గా పెంచుతాం. కానీ పెద్ద అయిన తర్వాత ఏమవుతుందంటే నాకు 60 ఏళ్ళు వచ్చాయి అనుకోండి, ఉద్యోగం అప్పటికి రిటైర్ అయిపోతాం, రిటైర్ అయిపోయిన తర్వాత నెలకి జీతం అంటే ఏది రాదు. అప్పుడు ఏంది నేను మా పిల్లల్ని అడగాలి, వాళ్ళు ఏమడుగుతారు, నాన్న దేనికి నాన్న అని అడుగుతారు ఫస్ట్, ఎందుకు అని అడుగుతారు. మనం ఇంత బతుకు బతికి ఇన్ని సంవత్సరాలు సంపాదించి మన పిల్లల్ని మనం పెంచి నాన్న ఎందుకు అని ఆ ఎందుకు అనే ప్రశ్న వచ్చిందంటే మనం 50% పోయినట్టుగా ఇంత లెక్క జనరల్గా అండ్ మన ఇగో హర్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇప్పుడున్న ట్రెండ్లో పిల్లలు చూడొచ్చు చూడకపోవచ్చు, లేకపోతే వాళ్ళు విదేశాలు వెళ్ళిపోవచ్చు. అంటే వాళ్ళ మీద మనం నమ్మకం పెట్టుకోకూడదు మేడం. మనం కన్నాం, మన బాధ్యత మనం చేయాలి. కానీ వాళ్ళు చూడొచ్చు చూడకపోవచ్చు, వాళ్ళు చూస్తారని మాత్రం మనం ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ ఇద్దరు పిల్లలతో పాటు ఒక పెన్షన్ పిల్లలు నేను తీసుకోవాలి. వీళ్ళు చూసినా చూడకపోయినా ఈ పెన్షన్ పిల్లడు మాత్రం నన్ను లైఫ్ లాంగ్ చూస్తాను నా నమ్మకం. ఓకే, పెన్షన్ కూడా ఒక పిల్లలతో అనుకోండి, ఓకే వన్ ఆఫ్ ద మెంబర్ అనుకోవాలి, ఇప్పటి నుంచి చూడాలి అంతే. ఇప్పుడు నేను మా పిల్లలకి ఎలాగ సంవత్సరానికి 1 లక్ష, 2 లక్షలు ఖర్చు పెడతాను, వాటితో పాటు ఈ పెన్షన్ తీసుకున్న బాబుకి కూడా నేను 1 లక్ష, 2 లక్షలు పెట్టాను అనుకోండి, వీళ్ళు పెద్ద అయిన తర్వాత వీళ్ళు నన్ను హీ విల్ టేక్ కేర్ ఫర్ గౌరవంగా బ్రతకడానికి ఉంటుంది. రెండోది ఇంకోటి ఏంటంటే మేడం, మనం 60 ఏళ్ళ తర్వాతే ఒక మెడిసిన్ కానీ లేకపోతే మన పిల్లలకి ఏదైనా ఇద్దామన్నా ఏదైనా చేద్దామన్నా లేకపోతే విహారయాత్రకో లేకపోతే ఒక టెంపుల్ దగ్గరికి వెళ్దామన్నా అప్పుడే మనకి జనరల్గా ఇంక ఉద్యోగం ఏమి ఉండదు కాబట్టి అప్పుడే అన్ని దగ్గరికి వెళ్దాం అనిపిస్తుంది. కానీ ఆ టైంలో మన దగ్గర డబ్బులు ఉండవు. నెక్స్ట్ ఇంకోటి మనకి ఆ టైంలో ఇల్లు ఉండొచ్చు, వాకులు ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, ఏమున్నా అవన్నీ ఫిక్స్డ్ అసెట్స్ కింద ఉంటాయి. మనం ఒక 50 వేలు కావాలంటే పొలం అమ్మలేము, ఒక 50 వేలు కావాలంటే ఇల్లు అమ్మలేం. సో మనకి నెల వేసరికల్లా ఒక 50 వేలు లేకపోతే 30 వేల రూపాయలు వచ్చిందనుకోండి పెన్షన్ లాగా, అది లైఫ్ లాంగ్ మనకి దేనికైనా పనికి వస్తుంది. సో మన ఎవరి మీద డిపెండెన్సీ అన్నది ఉండదు. పాయింట్ చెప్పారు ఏంటంటే మూడో సంతానం లాగా పెన్షన్ ని పెంచి పోషించుకోవాలని. ఎస్ రియల్లీ. అలాగే సార్, ఇంకా ప్రైవేట్ సెక్టర్ విషయానికి వస్తే మాదే ఉంది, చేసిన నాళ్ళు చేస్తాం, జాబ్ వన్స్ చేయడం మానేసిన తర్వాత మాకంటూ పెన్షన్ లాగా ఏది రాదు.
మరి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి ప్రైవేట్ అందుకనే మేడం, ప్రైవేట్ వాళ్ళే కేర్ చాలా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీఏ తీసుకోండి, కొంతమంది ఏంటంటే 50 ఏళ్ళకే రిటైర్ అయిపోదాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. 50 ఏది కొంతమంది, ఎందుకంటే గవర్నమెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ 60 ఇయర్స్ రిటైర్మెంట్ ఉందనుకోండి. కానీ ప్రైవేట్ సెక్టర్కి ఈ ప్రెషర్ వల్ల లేకపోతే హై స్ట్రెస్ వల్ల ఏం చేస్తారంటే, కొంతమంది 50 55 కూడా రిటైర్ అయిపోతారు. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇవాళ నుంచి కొంచెం ఏదో సేవింగ్ చేసుకుని కరెక్ట్గా అంటే నేను 50 ఏళ్ళకి రిటైర్ అయిపోతాను, నాకు 50 నుంచి నెలకి ఇంత వచ్చేవి ఏమైనా ఉన్నాయని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. నా దగ్గర కొంతమంది క్లయింట్స్ కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చేస్తామంటే, నేను తీసుకున్నాను మేడం, కొంతమంది నా దగ్గర ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళకి మేము ఏం సజెస్ట్ చేస్తామంటే, జనరల్గా పెన్షన్కి ఏంటంటే మినిమం ఏజ్ ఎంట్రీ పెన్షన్కి 30 ఇయర్స్. అంటే మీరు పెన్షన్ తీసుకోవాలి అనుకుంటే మీ వయసు 30 ఏళ్ళు ఫస్ట్ ఉండాలి. అలాగే వెస్టింగ్ ఏజ్ అనేది 40 ఏళ్ళు. అంటే మీకు పెన్షన్ కావాలంటే 40 ఏళ్ళ నుంచి మీరు తీసుకోవచ్చు. ఎంట్రీ ఏజ్ 30, తీసుకునే వయసు 40. ఇలా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 25 లేదు, ఇప్పుడు మీరు ఎలిజిబుల్ కాదు, మీ ఎగ్జాంపుల్ మీ వయసు 30 అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఒక 5 ఏళ్ళో లేదా 10 ఏళ్ళో కడతారు. మీకు పెన్షన్ 60 ఏళ్ళు కావాలన్నారు అనుకోండి, ఈ 30 సంవత్సరాల్లో మీరు కట్టింది కార్పస్, సమ్ ఎక్స్ కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది, దాని మీద మీకు పెన్షన్ ఇస్తాం. సో ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఇంకా కేర్ తీసుకోవాలి మేడం, ఎందుకంటే వీళ్ళకి లైఫ్ లాంగ్ జీతం రాదు కదా మేడం. మనం ఈ రోజు ఉద్యోగం మానేసాం అనుకోండి మేడం, మనకు ఉన్న బెనిఫిట్స్ అన్ని 4 రోజులు ఇస్తారు, వాట్ నెక్స్ట్? అదే నెక్స్ట్, ఇప్పుడైతే ఈ కంపెనీ కాదు ఇంకో కంపెనీ మారుతాం, ఇంకో కంపెనీ మారుతాం, 60 ఏళ్ళ తర్వాత మనం ఉద్యోగం చేస్తామని అవడం మన పిలవడే ఇవ్వడు. మరి అప్పుడు చాలా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఈ విధంగా వ్యవహరించాలంట. ప్రైవేట్ అయినా ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ కూడా పెన్షన్ లేదు కాబట్టి ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఎవరైనా పెన్షన్ తీసుకోవచ్చు. ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి ఏంటంటే జాబ్ కూడా గ్యారంటీ లేదు. అట్లీస్ట్ గవర్నమెంట్ వాళ్ళకి పెన్షన్ రాకపోయినా 60 ఏళ్ళు ఉద్యోగం అన్నది ఉంటుంది. ఈ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళకి అసలు 60 ఏళ్ళు గ్యారంటీ లేదు కదా మేడం. అందువల్ల వీళ్ళకంటే వీళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. సో పెన్షన్ ఏదో ఒక సంథింగ్ ఇస్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్టు, ఏదో ఒకటి ఎంతో కొంత ఎక్స్ అమౌంట్ అన్నది మాత్రం తీసుకుంటే మంచిది. ఓకే, అంటే ఇప్పుడు చూస్తాం యూత్ మాక్సిమం ఇన్సూరెన్స్ని ఇప్పటి నుంచే కట్టాలా, అంటే ఇటువంటి ప్లాన్స్ వైపు యూత్ అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని అనుకుంటారా? అంటే మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ వాళ్ళ ఏజ్ గ్రూప్ అంటే ఏ విధంగా ఉండొచ్చు? ఉన్నారు మేడం, ఇప్పుడు అంటే అన్ని రకాల అవేర్నెస్ పెరిగిన వాళ్ళు ఉన్నారు మేడం. ఈవెన్ 30 ఇయర్స్ 25 ఇయర్స్ ఉండే వాళ్ళు ఉన్నారు, 60 సంవత్సరాల తర్వాత వచ్చి సార్ మేము ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అందువల్ల అవేర్నెస్ అన్నది పెరుగుతున్నారు మేడం. కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, జనరల్గా ఈ అంటే యూత్ ఉండే వాళ్ళంతా ఏం చేస్తారంటే, ఒక గంట ఆనందానికి పబ్కి వెళ్ళి 3000 4000 ఖర్చు పెడతారు. అంటే గెటింగ్ అ 1 అవర్ ప్రెజర్కి 3 4 వేలు ఖర్చు పెడతారు, వచ్చేస్తారు, అయిపోయింది, అది అక్కడతో అయిపోతుంది. కానీ మనం లైఫ్ లాంగ్ ఆనందంగా ఉండాలంటే ఒక ఇన్కమ్ అన్నది ఉంటే లైఫ్ లాంగ్, అంటే హెల్త్ వెల్త్ ఈ రెండు ఉంటే లైఫ్ లాంగ్ మనం ఆనందంగా ఉండగలం. కానీ మనం ఏం చేస్తామంటే ఒక గంట సేపు ఆనందాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యి 3000 4000 స్పెండ్ చేసి వచ్చేస్తాం, అది మంచిదే. కానీ లైఫ్ లాంగ్ ఉండాలి కదా ఆనందం. అవును, ఎస్, నిజంగా ట్రూతే చెప్పారు మీరు, చూస్తాం కదా జరిగింది అంతా అది. ఓకే, సో ఫైనల్గా అంటే ఇప్పుడు పెన్షన్ అని మీరు అన్నారు కాబట్టి ఎవరైనా సరే ఇంకా పెన్షన్ తీసుకుని వారు కానీ ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళు వీళ్ళకి మీరు ఏ విధమైన మెసేజ్ ఇస్తారు, అంటే జాగ్రత్తలు కానీ ఎలా వ్యవహరించాలని కానీ? జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే మేడం, ఏదైనా తీసుకుందాం అనేసరికి రేపు చూద్దాం, ఇల్లుని చూద్దాం, వచ్చి నెల చూద్దాం అనుకుంటాం కదా. రేపు అన్నదానికి రూపు లేదు. మీరు ఏదైనా మంచి పని చేద్దాం అనేసరికల్లా వెంటనే తీసుకుంటే మంచిది. ఎవరైనా మిమ్మల్ని అప్పు అడిగారు అనుకోండి, 1,50,000 ఒకటికి 10 సార్లు ఆలోచించండి, 10 సార్లు కాదు 100 సార్లు ఆలోచించండి. కానీ ఏదైనా పెన్షన్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ లేకపోతే ఏదైనా మనం తీసుకుని మంచి పని చేసినప్పుడు పొరపాటును కూడా ఆలోచించండి, ఇమీడియట్గా తీసుకోండి. ఎందుకంటే ఈ నిమిషం మంది, నెక్స్ట్ మీ నిమిషం ఏం జరుగుతుందో మనకు తెలియదు. మనం ప్రపంచం మొత్తం ఇలా లాక్డౌన్ అవుతుంది ఎప్పుడైనా కలగలం మేడం? లేదు, అదే లైఫ్ అంటే అదే. ప్రపంచం అంతా ఇలాగ 2 నెలలు ఇంట్లో కూర్చుంటాను ఎవరూ కలగలేదు. కానీ జరిగింది అంటే ఫ్యూచర్లో కూడా ఏం జరుగుతుందో మనకు తెలియదు. రిస్క్ అంటే ఇదే, ఇంకెంతకు మించి నీకు ఎగ్జాంపుల్ ఇంకా వేరేది ఏమీ అక్కర్లేదు, ఎందుకంటే ఇది విజిబుల్గా మనం చూస్తున్న ఎగ్జాంపుల్. రెండోది ఇంకోటి ఏంటంటే, పెన్షన్ ఉంటే వాడు ఆయన పోయేంత వరకు కూడా కింగ్లా ఉంటాడు మేడం. పెన్షన్ లేకపోతే మాత్రం ఆయన కింగ్ కాదు, ఎందుకంటే ఆయన డిపెండెంట్ కింద వచ్చేస్తారు. రెండోది ఇంకోటి ఏంటంటే, జనరల్గా మనం 60 చాలామంది ఇంకా టైం ఉంది లేరు, రేపు తీసుకుందాం, ఇల్లుని తీసుకుందాం, నెల పోయిన తర్వాత తీసుకుందాం అనుకుంటారు. సాధ్యమైన తరగతి అలా చేయొద్దు, యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ తీసుకుంటే మంచిది. ఎస్ సార్, శ్రీనివాస్ గారు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. పెన్షన్ అసలు ఏ విధంగా మనం అంటే ఒక సంతానం లాగా పెంచాల్సిందే, అది ఇప్పటి నుంచి అని చెప్పారు. నిజంగా ఎవరికి తెలియని విషయం అది, యాక్చువల్లీ అవేర్నెస్ ఉన్నప్పటికీ కూడా మీరు నిజమే చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. అలాగే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ పాయింట్స్.
చూసాం కదండి పెన్షన్ గురించి, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా అంటే ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయో మొత్తం క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా. మరి టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఎస్, ఇది ఇవాళ వీడియో అండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.